వరకు కూడా ఆవర్తన పట్టికలో 118 మూలకాలు ఉన్నాయి, 118 మూలకాలు ఉన్నాయి. ఓకేనా? ఈ 118 మూలకాల్లో ఏదైనా ఒక మూలకం ఇచ్చి దాని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం రాయమన్నారు అనుకోండి, మనకు తెలిసిన మెథడ్ ఏంటి, ఒక జింక్ అనేటువంటి ఒక మూలకం ఉంది, అటామిక్ నెంబర్ 30, దాని ఎలక్ట్రాన్ విన్యాసం మనకు తెలుసు, 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d10. అయితే ఆ 30 దాటిన తర్వాత ఏదైనా ఒక ఎలిమెంట్ ఇచ్చారనుకోండి, మరి దాని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఏ విధంగా కడతావు అప్పుడు మనకు తెలియదు. మనకు తెలియదని ఎగ్జామ్లో ప్రశ్న ఇవ్వడం మానేయడు కదా, ఖచ్చితంగా ఇస్తాడు. మరి దాన్ని ఏ ఎలిమెంట్ ఇచ్చినా దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని సింపుల్గా కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చెప్పడం ఎలా? ఓకే, ఇప్పుడే మనం దాని గురించి తెలుసుకోబోతున్నాం. రైట్, చూడండి, మనకి 4 బ్లాక్లు ఉంటాయి, ఎస్ పి డి ఎఫ్ అని. ఓకేనా? ఎస్ 1 పి 2 డి 3 ఎఫ్ 4 అని నెంబరింగ్ ఇవ్వండి. ఓకేనా? ఎస్ ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య 2, పిలో 6, డిలో 10, ఎఫ్లో 14. అంటే ఎస్లో గరిష్టంగా 2 ఎలక్ట్రాన్లు ఉండగలవు. ఓకేనా? ఎస్ ఆర్బిటాల్లో ఈ విధంగా గరిష్టంగా 2 ఎలక్ట్రాన్లు ఉండగలవు. పిలో కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా గరిష్టంగా ఇందులో 2, ఇందులో 2, ఇందులో 2, ఆ 2 కలవు. అంటే ఒక ఆర్బిటాల్లో ఉండగలిగే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య 2. ఆ విధంగా ఇందులో 3 ఆర్బిటాలు ఉంటాయి కాబట్టి 6 ఎలక్ట్రాన్లు ఉంటాయి పిలో. మరి డిలో కనుక మనం చూసుకున్నట్లయితే, ఇందులో 2, ఇందులో 2, ఇందులో 2, ఇందులో 2, ఇందులో 2, మొత్తం 10 ఎలక్ట్రాన్లు ఉంటాయి గరిష్టంగా. అదేవిధంగా ఎఫ్లో కనుక మనం చూసుకున్నట్లయితే, 1, 2, 3, 4, 5, 6, 7 అంటే ఒక్కొక్క దాంట్లో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఈ విధంగా అంటే టోటల్గా 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. రైట్, అది మాత్రం తెలియాలి. ఇప్పుడు చూడండి, ట్రిక్లోకి వెళ్ళిపోదాం. ఎస్ మళ్ళీ ఎస్. ఓకే, ఎస్ తర్వాత ఏంటి, పి కదా, ఎస్పి కదా, ఎస్పి రివర్స్ లో రాయాలి ఇప్పుడు. అంటే పిఎస్ రాయాలన్నమాట, పిఎస్ మళ్ళీ ఇదే పిఎస్ ఇంకోసారి రాసేస్తాం పిఎస్ అని. ఎస్పి తర్వాత ఏముంది, ఎస్పిడి, ఎస్పిడిని మళ్ళీ రివర్స్ లో రాయాలి డిపిఎస్ అని. ఓకేనా? డిపిఎస్ మళ్ళీ అది కూడా మళ్ళీ రివర్స్ లో ఇంకోసారి రాసేస్తాం డిపిఎస్ అని. మళ్ళీ 4 వచ్చింది ఎఫ్ కదా, ఎస్పిడిఎఫ్, దాన్ని ఆపోజిట్ లో రాయాలి ఎఫ్డిపిఎస్ అని. ఎఫ్డిపిఎస్ మళ్ళీ ఎఫ్డిపిఎస్ అర్థమైంది కదా. ఎస్ ఇది 1s, ఇది 2s, ఇది 3s, ఇది 4s, ఇది 5s, ఇది 6s, ఇది 7s, ఇది 8s, ఇది 2p, 3p, 4p, 5p, 6p, 7p, ఓకే, 3d, 4d, 5d, 6d, 4f, 5f. కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈ విధంగా ఎలా రాయాలో మీకు తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు సపోజ్ మనకి తెలిసిన ఎలిమెంట్ ఉంది, జింక్ అనేటువంటిది ఉంది. ఈ జింక్ అనేటువంటి మూలకం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసమే రాయాలనుకోండి. ఇలా ఇలా చూసుకోవాలి ఆర్డర్లో. చూడండి, ఇవి కంప్లీట్ అయ్యి అనుకోండి, ఇవి ఇది కంప్లీట్ అయింది అనుకోండి, ఇది ఇది కంప్లీట్ అయింది అనుకోండి, ఇక్కడ వరకు ఆర్డర్ చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ జింక్ అనేటువంటి ఎలిమెంట్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని ఈ షార్ట్కట్ను ఉపయోగించి ఏ విధంగా తెలుసుకోవాలో చూద్దాం. రైట్, జింక్ అనేటువంటి ఎలిమెంట్కి సంబంధించి చూద్దాం. జింక్ అటామిక్ నెంబర్ 30 కదా. రైట్, చూడండి, 1s, ఎస్లో ఉండే గరిష్ట ఎలక్ట్రాన్లు 2, ఇవి కూడా తెలుసుకోవాలి మీరు. ఓకేనా? 1s2, తర్వాత 2s2, తర్వాత 2p6, తర్వాత 3s2, తర్వాత 3p6, తర్వాత 4s2. ఇది కంప్లీట్ అయింది, మనం ఇక్కడికి వస్తాం 3d10. ఇప్పుడు ఒకసారి లెక్క పెట్టండి, 2, 2, 4, 4, 6, 10, 10, 2, 12, 12, 6, 18, 18, 2, 20, 20, 30. సరిపోయింది కదా? ఇలా ఏ ఎలిమెంట్ ఇచ్చినా ఈజీగా మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కట్టచ్చు. సపోజ్ హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్, ఒగనిస్తాన్, 2, 10, 18, 36, 54, 86, 118. ఇవి జడవాయువుల యొక్క పరమాణు సంఖ్యలు.
సపోజ్ క్రిప్టాన్ అనేది ఇచ్చాడు, ఈ క్రిప్టాన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కట్టమన్నాడు అనుకోండి. క్రిప్టాన్ అనేటువంటిది అటామిక్ నెంబర్ 36, దాని ఎలక్ట్రాన్ విన్యాసం చూడండి 1s2 2s2, ఓకే 2p6 3s2. ఇక్కడ కామన్ పెట్టకూడదు, మీకు అర్థమవుతుంది అని పెట్టానమ్మా, ఓకేనా? రైట్, 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d10. ఇక్కడతో 30 కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు 4p6, ఓకేనా? సరిపోయిందా? 1 2 2 4 4 6 10 12 18 20 30 36, ఓకేనా? ఒక్కోసారి లిబరల్ గా చూపించడం కోసం దీన్ని ఎలా రాస్తారంటే 1s2 2s2 2p6 3s2 3p6, ఇది కూడా 3కి సంబంధించింది కాబట్టి 3d10 అని ఒకే దగ్గర రాసేస్తాడు, ఈ 3కి సంబంధించినవన్నీ. తర్వాత 4s2 4p6 అని రాస్తాడు, ఎలా రాసినా ఒకటే, నో ప్రాబ్లం అనమాట, ఓకేనా? రైట్, సపోజ్ సల్ఫర్ అనేటువంటిది ఉంది అటామిక్ నెంబర్ 16, ఓకేనా? దాని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఏ విధంగా రాస్తారు అంటే సేమ్ ప్రొసీజర్, ఓకేనా? వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చుంటే మనకేంటి, మనకి షార్ట్ కట్ తెలిసిన తర్వాత ఏ అటామిక్ నెంబర్ ఇచ్చినా ఒకటే. రైట్, 1s2 2s2 2p6 3s2 3p4, ఓకేనా? అంటే 1s2 2s2 2p6 3s2 3p6 3p6, ఓకేనా? ఆ 3p6 వరకు ఉంటుంది ఆర్డర్, కానీ ఈ 6 వరకు నిండలేదు కాబట్టి 3p4 ఇక్కడ ఆపిస్తాం, నో ప్రాబ్లం అనమాట, ఓకేనా? రైట్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒకే ఒక మూలకంతో ముగించేద్దాం. బ్రోమిన్ చూద్దాం, 35, ఓకేనా? ఎలా రాస్తాము? 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d10 3d10, 30 అయిపోయిన తర్వాత ఇప్పుడు 4p5 అన్నమాట, 4p5. ఇలా ఏది ఇచ్చినా వేలు మీద పెట్టి చేయొచ్చు. కార్బన్ 6 అంటే ఇందులో 1s లో 2 2s లో 2 2p లో 2, ఓకే? ఈ మెథడ్ ఉపయోగించి ఈజీగా ఏ ఎలిమెంట్ ఇచ్చినా దాని యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో కట్టచ్చు.